వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మన ఛానల్లో ఈ గోదావరమ్మాయి మన గోదావరి స్పెషల్ పులుసుచాపు పులుసు ఎలా చేసుకోవాలో వీడియో అయితే చూపిస్తుంది దీన్ని స్మెల్ చూస్తే చెప్పగానే చెప్తుందండి నాలుగిళ్లకి మంది పులుసు కూర అని చెప్పేసి పూర్వం మన పెద్దవాళ్ళు పుస్తలమ్మాయిన పులుసుచాపు తినాలి అని సామెత చెప్పేవాళ్ళు బహుశా దీని కాస్ట్ కూడా అందుకే అంత హైలో ఉంటుందేమో ఈరోజు వీడియోలో పులుసుచాపు పులుసు ఎలా చేసుకోవాలో వీడియో అయితే చూద్దాం వీడియో చూసాక నచ్చితే మటుకు ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపో మీకు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని ఉంది అయితే చేరుతుంది అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చేప పులుసు ఎలా చేసుకోవాలి వీడియో అయితే చూసేద్దామా మరి పులస పులుసు ఉండిన రోజు కన్నా మన్నాటికి దాని రుచి అమోహంగా ఉంటుందనుకో మీరు ఎప్పుడు ఉండాలనుకున్నా ముందు రోజు వండుకోండి తర్వాత రోజుకి దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదేనండి చేప ఇది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అలాంటి సీజన్లోనే వస్తుంది గోదావరికి వరద వచ్చినప్పుడు మాత్రమే వస్తుందండి పుస్తలమ్మ అయినా పులసల మటుకు తినాల్సిందే అనేవారు పూర్వం మన పెద్దవాళ్ళు దీనికి అంత డిమాండ్ అయితే ఉంది చేప ఎప్పుడైనా సరే శుభ్రంగా కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత అస్సలు కడగకూడదండి అలా చేస్తే దాని టేస్ట్ అయితే పోతుంది కంపల్సరీగా కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి దీన్ని తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మీడియం సైజు ఆనియన్స్ ఒక రెండు తీసుకోండి పచ్చిమిర్చి ఒక పది దాకా తీసుకోవాలి లేతగా ఉండే బెండకాయలు ఒక ఆరు తీసుకోండి బెండకాయలు వేయడం వల్ల పులుసు టేస్ట్ అనేది అమోహంగా ఉంటుంది అలానే ఒక టమోటో ఒక దాకా కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు కొద్దిగా కరివేపాకు ఫైనల్గా ఆవకాయ ఊట పైన తేలే ఆయిల్ కూడా వేసుకుంటే పులుసు టేస్ట్ అనేది అమోహంగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా పచ్చిమిర్చిని తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా మజ్జిక అయితే ఘాటు పెట్టుకోండి పులుసుకి కాస్త పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా కంపల్సరిగా ఘాట్ అయితే పెట్టుకోండి మొత్తం పచ్చిమిర్చిని అంతా కూడా ఘాటు పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చిని అయితే పక్కకైతే పెట్టేసుకుందాము ఇప్పుడు బెండకాయలను నేను వీడియోలో చూపించిన విధంగా పైనున్న ముచ్చుకనైతే తీసేసుకోవాలి అలానే ఎడ్జ్లో కూడా కొద్దిగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత బెండకాయని హాఫ్ కైతే కట్ చేసుకోవాలి ఈ పులుసులో బెండకాయ వేయడం వల్ల ఆ జిగురంత పులుసులోకి వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కంపల్సరిగా ఇలా రెండు ముక్కలు ఉండేటట్టుగా కట్ చేసుకోండి అలానే టమాటో కూడా వేస్తే పులుసు చాలా బాగుంటుంది కొత్తిమీర మామూలుగా చేపల పులుసుకి ఎప్పుడు కూడా ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి ఇలా ఒక చిన్న బంచ్ దాకా కొత్తిమీర తీసి వేసుకుంటే అడిషనల్గా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూశారు కదా కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను కదా దీంట్లోకి మనం ఎలాంటి మసాలాలు అయితే ఏవేమండి జస్ట్ అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర ఈ నాలుగు వేస్తే సరిపోతుందండి గ్రైండ్ చేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోండి ఆనియన్ని మనం మిక్సీలో వేసాకన్నా కూడా ఇలా గ్రేటర్ తోటి ఆనియన్ తురిమేరంటే మనం రోల్లోకి ఆనియన్ని నూరితే ఏ విధంగా వస్తుందో అలానే వస్తుందండి టేస్ట్ అయితే మటుకు చూశారు కదా ఇలా గ్రేటర్ తోటి ఆనియన్ అయితే తురుముకొని పేస్ట్ అయితే రెడీ చేసేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము మనం గ్రైండ్ చేసిన మసాలా ముద్దను కూడా ఒక గిన్నెలోకి తీసేసి పక్కకైతే పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి దీంట్లోకి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది కొద్దిగా బిర్యానీ వేసుకున్నాను ఫ్లేవర్ కోసమే మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోండి అలానే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పుడైనా కూడా చేపల పులుసు పెట్టేటప్పుడు కంపల్సరీగా మిరియాలు అయితే వేస్తానండి మిరియాలతో పాటు ఒక పావు స్పూన్ దాకా మెంతులు కూడా వేసుకోండి పులుసు టేస్ట్ అయితే మటుకు అమోహంగా ఉంటుంది మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్ కాస్త ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్ ను ఫ్రై అయ్యేలోగా ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దీంట్లోకి వాటర్ యాడ్ చేసి చింతపండు అయితే నానబెట్టేసుకోండి ఆనియన్ మనకి కాస్త ఫ్రై అయింది కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యేలోగా నానిన చింతపండుని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్క్వీజ్ చేసేసి చింతపండు గుజ్జునైతే తీసుకోవాలి పులస పులుసులోకి చింతపండు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి మరి కాస్త వాటర్ యాడ్ చేసి మిగిలిన గుజ్జును కూడా తీసేసుకోండి ఈ విధంగా చింతపండు గుజ్జుని తీసేసి పక్కకైతే అయితే పెట్టేసుకోండి మనకి చక్కగా ఆనియన్ వేగిపోయింది చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోండి చేపల పులుసులో ఒక టమాటో వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని టమోటో కూడా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇలా టమాటో కూడా సాఫ్ట్గా అయిపోయింది చూడండి ఆయిల్ అంతా చక్కగా పైకి సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము కొద్దిగా పసుపు అలానే చేపల పులుసులకి రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఒక మూడు స్పూన్ల దాకా వేసుకోండి స్పైసీగా ఉండి తినడానికి చాలా బాగుంటుంది అలానే టేస్టీకి సరిపడ సాల్ట్ని కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి చక్కగా ఆయిల్గా పైకి ఫ్లోట్ అవుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న పులుసు ముక్కలని ఈ విధంగా అయితే వేసేసుకోవాలి చేప ముక్కలన్నీ ఇలా మొత్తం అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి వేసుకున్న తర్వాత మనం ఈ పులుసులోకి గరి రిట పెట్టి అత్తమాని కదపకూడదండి కరిట పెట్టుకున్న నేను వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్ తీసుకుని ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఈ గిన్నెని ఈ విధంగా కుదుపుతూ ఉండాలన్నమాట కుదుపుతూ ఉంటే సరిపోతుంది చూడండి ఇలా షేక్ చేసేసుకోండి గిన్నెని షేక్ చేసుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉప్పు కారం అంతా చేప ముక్కలు పట్టేలాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూద్దాము ఆయిల్ అయితే పైకి తేలి చక్కగా ఉప్పు కారం పట్టింది కదా ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న చింతపండు గుర్చుని అయితే యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే చింతపండు గుర్తు తీసుకుంటారో అదే కప్తోటి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటనేమి పెట్టకుండా నేను ఇందాక చూపించినట్టుగా క్లాత్ పెట్టుకుని ఇలాగ జస్ట్ కుదుపుకుంటే సరిపోతుందండి మరి కాస్త చింతపండు గుర్చుని కూడా యాడ్ చేసుకుంటున్నాను వేసుకుని మరొకసారి ఇదంతా కూడా కుదిపేసుకోండి చింతపండు పులుసు ఒకే వేసాకన్నా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది మూత పెట్టేసి లో ఫ్లేమ్ లో మనం ఉడికించుకోవాలి ఇది ఉడికేలోగా వేరే స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను ఆయిల్లో ఫ్రై చేసుకోండి డైరెక్ట్గా పచ్చి బెండకాయ ముక్కలను కూడా వేసుకోవచ్చు బట్ ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే మరి కాస్త రుచిగా ఉంటుంది పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని వన్ ఆర్ టూ మినిట్స్ పాటు బెండకాయని ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోండి ఇది చక్కగా ఫ్రై అయింది కదా మూత తీసి చూద్దాము పులుసు కూడా లేదో చూడండి చక్కగా బబుల్స్ వస్తూ ఆయిల్ పైకి తేలి పులుసు అయితే ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇలా మధ్య మధ్యలో నేను విడలో చూపించిన విధంగా క్లాత్ తోటి కుదుపుతూ ఉండండి ఎక్కడ కూడా గరిటి పెట్టొద్దు గరిటి పడితే ముక్క మనకి మ్యాష్ అయిపోయినట్టుగా అయిపోతుంది ఇలా బాగా బబుల్స్ వచ్చిన తర్వాత దీంట్లోకి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే చేపల పులుసు అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత నేను వేడిలో చూపించిన విధంగా ఇలా క్లాత్ తోటి మరొకషారంతా కూడా షేక్ చేసేసుకోండి ఇది కాస్త మరిగిన తర్వాత దీంట్లోకి ఆవకాయ ఊట తేలే ఆయిల్ వేసుకోండి చేపల పులుసులో ఇలా ఆవకాయ ఊటపై తేలే ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ అనేది అమోహంగా ఉంటుంది పప్పు తాలింపులో కూడా చాలా బాగుంటుందండి ఆవకాయ ఊట ఆయిల్ ఉప్పు కారం అంతా చెక్ చేసుకున్నాను మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి పులస పులుసు రుచిగా ఉండాలంటే లో ఫ్లేమ్లో వీలైనంతసేపు చాలాసేపు అలా ఉడికిస్తూనే ఉండాలండి అప్పుడే మనకి పులస అనేది చాలా బాగుంటుంది పులుసు అనేది ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా షేక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి రెగ్యులర్గా చేపల కన్నా కూడా ఈ పులస పులుసు ఎక్కువసేపు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి అప్పుడు చేపల పులుసు అనేది రుచిగా ఉంటుంది పులసలో ఉన్న ముళ్ళంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కాస్త చిక్కపడేంత వరకు ఉడికించుకోండి పులస పులుసు రుచి అమోహంగా ఉంటుంది వీడియో నచ్చిందా నచ్చితే ఒక్క లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంత అయితే చేరుతుంది మీరు కూడా ఈ పులస పులుసుని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్